లక్ష్మీదేవి పేరు వినగానే మనకు వెంటనే సంపద శ్రేయస్సు గుర్తుకు వస్తాయి. లక్ష్మీదేవి అనేది సనాతన హిందూ ధర్మంలో ఒక ప్రముఖమైన దేవత. ఈ దేవతను విశేషంగా పూజించే పండుగలు ఉత్సవాలు అనేకం ఉన్నాయి. అయితే ఈరోజు మనం లక్ష్మీదేవి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. సముద్ర మదనం మరియు లక్ష్మీదేవి ఉద్భవం. మన పురాణ కథనాల ప్రకారం లక్ష్మీదేవి సముద్ర మదనం సమయంలో ఉద్భవించింది. దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్ర మదనం చేసినప్పుడు అనేక రత్నాలు మరియు అమూల్య వస్తువులు బయటపడ్డాయి. అప్పుడు సముద్రం నుండి వెలువడిన అత్యంత శుభమైన మరియు కాంతివంతమైన రత్నం లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వివాహం. సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవి విష్ణుదేవుడితో పరిణయం జరిగింది. విష్ణుదేవుడు మరియు లక్ష్మీదేవి కలిసి ఆధ్యాత్మిక భౌతిక సంపదకు ప్రతీకలుగా పూజింపబడతారు. ఆమె విష్ణువు యొక్క తోడుగా ప్రతి యుగంలో ఆమె విష్ణువుతో కలిసి పుట్టింది. లక్ష్మీదేవి అనేక రూపాలలో పూజింపబడుతుంది. ఆమె యొక్క కొన్ని ప్రముఖ రూపాలు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి మరియు విజయలక్ష్మి. ప్రతి రూపం విభిన్న విధాలుగా భక్తులకు దీవెనలు ప్రసాదిస్తుంది. ఉదాహరణకు ధనలక్ష్మి సంపదను, గజలక్ష్మి ఐశ్వర్యాన్ని, ధాన్యలక్ష్మి సంతానానందాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవిని పూజించడం కోసం అనేక పండుగలు నిర్వహిస్తారు. ముఖ్యంగా దీపావళి పండుగ సమయంలో లక్ష్మీ పూజ చాలా ముఖ్యమైనది. దీపావళి అమావాస్య రాత్రి లక్ష్మీ పూజ చేస్తే ఇంటికి సంపద మరియు శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. అలాగే ఆవు పూజ, వరలక్ష్మి వ్రతం వంటి అనేక పూజా విధానాలు ఉన్నాయి. లక్ష్మీదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు కూడా ఉన్నాయి. ఆమెకి సోదరి ఆలక్ష్మి కూడా ఉంది. ఆ లక్ష్మి కష్టాలను మరియు అసంపదను కూర్చే దేవత. అందుకే ఆ లక్ష్మిని ఇంటి నుంచి త్రోవ చేయడానికి లక్ష్మీదేవిని పూజించడం చేస్తారు. భారతీయ సంస్కృతిలో స్త్రీలను లక్ష్మిగా పరిగణిస్తారు. స్త్రీలను గౌరవించడం ద్వారా లక్ష్మీదేవిని గౌరవించడం అవుతుంది. ఇది సంపద శ్రేయస్సు మరియు శాంతి కలిగిస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవి జీవితం మరియు కథలు మనకు అనేక పాఠాలు నేర్పుతాయి. ఉదాహరణకు లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ అష్టకం వంటి స్తోత్రాలు పఠించడం ద్వారా ఆమె అనుగ్రహం పొందవచ్చు. లక్ష్మీదేవికి కుబేరుడితో సన్నిహిత సంబంధం ఉంది. కుబేరుడు ధనదేవత. అతని సహచర్యం ద్వారా కూడా లక్ష్మీదేవి భక్తులకు సంపదను ప్రసాదిస్తుంది. నవరాత్రి 9 రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తారు. అష్టమి మరియు నవమి రోజుల్లో లక్ష్మీ పూజ ప్రత్యేకంగా చేయబడుతుంది. ఈ పూజ ద్వారా సంపద మరియు శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. లక్ష్మీదేవి సృష్టి మరియు సంహారం రెండు ముఖ్యమైన పాత్రలలో ఉంటుంది. ఆమె సృష్టి పట్ల అనురాగం చూపుతుంది మరియు కష్టాలలో ఉన్న వారిని ఆదుకుంటుంది. లక్ష్మీదేవి యొక్క జీవిత చరిత్ర, రూపాలు మరియు పూజా విధానాలు మనకు ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎన్నో సద్గుణాలను నేర్పిస్తాయి. ఆమెను భక్తితో పూజించడం ద్వారా మనం సంపద, శ్రేయస్సు మరియు శాంతిని పొందవచ్చు. తమ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆమెకి భక్తిపూర్వకంగా పూజలు చేయండి మరియు లక్ష్మీ స్తోత్రాలు పఠించండి. ఇది మీ జీవితంలో సంపద, శ్రేయస్సు మరియు శాంతి తెస్తుంది.